అందరికీ నమస్కారం మరో ఇరవై నాలుగు గంటలు మాత్రమే మిగిలాయి తులారాశి వారికి ఒక స్త్రీ కారణంగా జీవితంలో అనేక పెనుమార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి మీరు కలలో కూడా అస్సలు ఊహించని విధంగా మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి తులారాశి వారికి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది ఒక స్త్రీ కారణంగా మీ జీవితం ఎలా మారబోతుంది విద్య ఆరోగ్యం కుటుంబం ఆర్థికం వ్యాపారం పెళ్ళి చదువు ఇలాంటి అనేక ముఖ్యమైన అంశాల్లో మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోయే రోజుల్లో ఎదుర్కోబోతున్నారు ఇలాంటి ముఖ్యమైన అంశాలు తులారాశి వారికి సంబంధించి ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయటం వల్ల మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు మన రాశి చక్రంలో ఏడవ అతి ముఖ్యమైనటువంటి రాశి తులారాశి తులారాశిలో నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి అంటే నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల కింద ఎవరైతే జన్మిస్తారో వారంతా కూడా వారిగా పరిగణించటం జరుగుతుంది అలాగే తులారాశికి శుక్రుడు అధిపతి శుక్రుడి అనుగ్రహం కనుక మీ పట్ల ఉంటే సంపదలు ఐశ్వర్యం ఆనందం మీ సొంతం అవుతుంది కుటుంబ పరంగా ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే శుక్రుడి అనుగ్రహం తప్పక ఉండాలి ఒకవేళ మీలో ఎవరికైనా కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి అంటే మనస్పర్ధల రూపంలో కానీ మంచి బంధత్వం లేకుండా ఉండటం ఇబ్బందులు ఒకరంటే ఒకరి పడకపోవటం ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు శుక్రుడికి మీరు ఆరాధన చేయండి తప్పక మేలు కలుగుతుంది అలాగే తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క గుణగణాలు కానీ వారి లక్షణాలు కానీ ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి తులారాశివారు చాలా పోటీగా వారి జీవితాన్ని తీసుకునేటువంటి లక్షణం కలిగి ఉంటారు పోటీ తత్వం ఎక్కువ ఒక్కసారి కింద పడ్డా రెట్టింపు వేగంతో మళ్ళీ లేచి నిలబడతారు వీరిని చూస్తే చాలామంది ఆశ్చర్యపోతారు ఇక అయిపోయింది వీరి పని అని ఏదైనా అపజయం వచ్చినప్పుడు అందరూ అనుకుంటారు కానీ గోడకు కొట్టిన బంతి మాదిరిగా మళ్ళీ తిరిగి అంతే వేగంతో విజయాన్ని అందుకుంటారు ఎప్పుడైతే వీరి ప్రారంభ జీవితంలో అనేక అపజయాలకు కొంగిపోకుండా మంచి ఉపాయంతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నాలు చేస్తారో దాని యొక్క గుణపాఠం వీరికి జీవితంలో అను ఉపయోగపడుతుంది వీరు అనేక ఆలోచనలు చేస్తారు చాలా క్రియేటివ్గా ఉంటారు కానీ వీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏ సందర్భంలో ఎలా ప్రవర్తిస్తారు అనేది మాత్రం ఎవరితోనూ చెప్పరు చాలా తెలివిగా వ్యవహరిస్తారు ఎటువంటి సమస్యకైనా తమదైన శైలిలో ఒక పరిష్కార మార్గాన్ని చెప్తారు ఇతరులు పన్నేటువంటి కుయుక్తులకి ఏమాత్రం లొంగని విధంగా వీరి తెలివితేటలు ఉంటాయి వీరు ఎంత తెలివిగలవారంటే ఎత్తుకి పై ఎత్తులు వేయగలుగుతారు సమాజంలో మేధావులుగా పేరు ప్రఖ్యాతులు పొందుతారు ఈ రాశిలో పుట్టినవారు అత్యున్నత స్థానాలని అధిరోహిస్తారు అంతేకాకుండా ప్రజాకర్షణ వీరికి ఎక్కువగా ఉంటుంది సినీ రంగంలోను రాజకీయ రంగంలోను వ్యాపారంలోనూ బాగా రాణించగలుగుతారు ఆర్థికంగా కూడా ఎక్కువ సంపాదిస్తారు ప్రారంభించిన వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందుతారు అలాగే ఇతరుల దగ్గర నుంచి ఎక్కువ పొగడ్తల్ని ఆశిస్తారు వీరు మంచివారు వీరు చాలా గొప్పవారు వీరి వల్ల ఏదైనా అవుతుంది వీరు అనుకున్నది తప్పక సాధిస్తారు ఇలాంటి మాటలు ఇతరులు చెప్తే వినాలి అని కోరుకునేటువంటి రకం అంతేకాదు బంధువర్గంతో చిన్న చిన్న విభేదాలు ఉంటాయి అవి చిన్నవి అయినా కూడా ఎక్కువ కాలం కొనసాగుతాయి తరతరాలకి ఆదర్శంగా ఉండే విధంగా వీరి జీవితం ఉంటుంది వ్యక్తిగత సామర్థ్యాన్ని కూడా ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉంటారు తులారాశిలో పుట్టినటువంటి వారు రాబోయే రోజుల్లో వారి జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయనే చెప్పాలి ముఖ్యంగా మరొక ఇరవై నాలుగు గంటల్లో స్త్రీ కారణంగా మీ జీవితంలో కొన్ని పెరుమార్పులు జరుగుతాయి కళలు కూడా ఊహించని విధంగా కొన్ని సంఘటనలు మీ జీవితంలో ఎదురవుతాయి అయితే దీనివల్ల మీరు భయపడాల్సిన లేదా బాధపడాల్సిన అవసరం ఏమీ ఉండదు ఎందుకంటే మీకు స్త్రీ కారణంగా మంచే జరగబోతుంది చిన్న చిన్న అంశాల్లో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండక తప్పదు కానీ కెరియర్ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ మానసిక ప్రశాంతత విధంగా కానీ మీకు ఒక వ్యక్తి కారణంగా మంచి ప్రయోజనాలు దక్కబోతున్నాయని చెప్పాలి ఎప్పుడైనా సరే మన జీవితంలో ఏవైనా మార్పులు వస్తున్నాయి అంటే సుఖ సంతోషాల యొక్క స్థాయి పెరుగుతుంది అన్న ఇబ్బందులు వస్తున్నాయి అన్న వాటన్నింటికీ కూడా కారణం గ్రహాల స్థితిగతుల్లో వచ్చే మార్పులే మనకే కాదు ఏ రాశి వారికైనా సరే ఎటువంటి మార్పులు వారి జీవితంలో ఎదురైనా దానికి ప్రధాన కారణం స్థితిగతుల్లో వచ్చే మార్పులే ఈ స్థితిగతుల వల్ల ఏమవుతుందంటే కొంతమందికి మంచి ఫలితాలు ఉంటాయి అంటే అప్పటి వరకు కష్టాలు పడ్డవారు ఉన్న ఫలంగా మంచి విజయాలు అందుకుంటారు సంతోషంగా ఉంటారు ఆర్థికంగా నిలదొక్కుంటారు కొత్త వస్తువుల్ని కొనుక్కుంటారు వ్యాపారంలో రాణిస్తారు విలువైన ఆభరణాలు కొంటారు వాహన యోగం ఇలా రకరకాల మంచి పనులు జరుగుతూ ఉంటాయి వారి జీవితంలో సంతోషంగా ఉంటారు అంటే గ్రహస్థితిగతులు వెరికి మేలు చేశాయి అని కొంతమందికి ఉన్న పలంగా కష్ట నష్టాలు ఎదురవుతాయి ఏ పని మొదలుపెట్టినా అందులో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఆశించిన స్థాయిలో లాభాలు రావు కుటుంబంలో కూడా ఇబ్బందులు ఇలా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటే గ్రహస్థితిగతుల ప్రభావం మీ పట్ల ప్రతికూలంగా ఉంది అని అర్థం ఇప్పటికే జనవరి నెలలో శని సంచారంలో మార్పు వచ్చింది అలాగే ఈ ఏప్రిల్ నెలలో గురుగ్రహ సంచారంలో వచ్చిన మార్పు రాబోయే అక్టోబర్ నెలలో రాహుకేతు గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వీటన్నింటి కారణంగా దీని యొక్క ప్రభావం వారి మీద కూడా పడుతుంది ముఖ్యంగా ఇది అనుకూలంగా పడబోతుంది అంతేకాకుండా మీకు వచ్చేటువంటి అదృష్టం అంతా కూడా ఒక స్త్రీకి కేంద్రీకృతమై ఉండి రాబోతుంది అంటే స్త్రీ కారణంగా స్త్రీ చెప్పిన సూచనలు పాటించటం వల్ల ఈ స్త్రీ మీ జీవితంలో ఉండటం వల్ల మీకు విజయ అవకాశాలు మెరుగుపడనున్నాయి మీ జీవితంలో పెనుమార్పులు రాబోతున్నాయి ముఖ్యంగా వ్యాపారాన్ని అభివృద్ధిపరచుకోవటానికి లేదా వ్యాపారాన్ని విస్తరించుకోవటానికి వ్యాపారంలో లాభాలు పొందటానికి అంటే ఏదైనా వ్యాపారంలో సమస్య ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించుకొని ముందుకు వెళ్ళటానికి మీరు సతమత పడుతూ ఉన్నప్పుడు మీ జీవితంలో ఉన్నటువంటి స్త్రీ ఇచ్చినటువంటి సలహా సూచన మేరకు మీరు ఏవైనా మార్పులు చేస్తే ఆ మార్పుల కారణంగా మీకు లాభాలు వస్తాయి మీ జీవితంలో ఉన్నటువంటి ఏదో ఒక స్త్రీ పేరు మీద పెట్టిన పెట్టుబడి అధిక లాభాలను ఇవ్వచ్చు ఇప్పటి వరకు మీ దగ్గర ఉన్నటువంటి ఆస్తి విలువ ఉన్న పలంగా పెరగచ్చు దీనికి కారణం మీ జీవితంలో ఉన్న స్త్రీ యొక్క అదృష్టమే అవుతుంది అయితే ఈ స్త్రీ ఎవరైనా కావచ్చు మీ కూతురు మీ భార్య లేదంటే మీ తల్లి మీ ఇంట్లో ఉండి మీ మంచి కోరుకునేటువంటి ఏ స్త్రీ అయినా సరే అక్క చెల్లి వదిన ఎవరైనా కూడా కావచ్చు ఇలా ఒక స్త్రీ యొక్క అదృష్టం మీ పట్ల మంచి ప్రభావాన్ని చూపిస్తుంది కేవలం ఆర్థికపరమైనటువంటి అనుకూలతే కాదు కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహం జరగటం పై స్థాయి చదువులకి విదేశాలకి వెళ్ళాలి అనుకున్న మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నా ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికైనా సరే స్త్రీ కారణంగా ప్రయోజనం కలుగుతుంది అయితే మీకు అంతటి అదృష్టాన్ని తెచ్చిపెడుతున్నటువంటి స్త్రీకి మీరేమివ్వాలి అందుకు తగ్గ గౌరవాన్ని మర్యాదని ఇవ్వాలి కేవలం మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీనే కాదు సంఘంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీని మీరు దేవతామూర్తిగానే భావించాలి వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని తప్పక ఇవ్వాలి ఎప్పుడైతే స్త్రీని గౌరవిస్తారో చెడు దృష్టితో చూడకుండా ఇబ్బందులు పెట్టకుండా మీ వల్ల కంట కన్నీరు పెట్టే విధంగా చేయకుండా ఎప్పుడైతే మీరు ప్రవర్తిస్తారో అప్పుడు మీ జీవితంలో ఆ స్త్రీ యొక్క నవ్వులు ఆ స్త్రీ యొక్క సౌఖ్యం అదృష్టంగా మారి మీకు సిరి సంపదలని అందిస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి తులారాశిలో పుట్టినవారు మీ జీవితంలో ఉన్న స్త్రీలని కంట తడి పెట్టనివ్వకుండా చూసుకోండి ఎటువంటి కష్టాల్లో ఉన్న ఆదుకునే ప్రయత్నం చేయండి తగిన గౌరవాన్ని మర్యాదని ఇవ్వండి లక్ష్మీ కటాక్ష ప్రాప్తిరస్తూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే